సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజైతే ఒక హారర్ గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్ స్టోరీ అయితే చెప్పాలంటే, ఒక అతను డబ్బులు తీసుకొని పారిపోబోతూ ఈ బిల్డింగ్ చూసి దీనిలోకి ఎంటర్ అవుతాడు. కానీ అతని వెంటే పరిగెత్తు వచ్చిన పోలీసులు కావచ్చు, జనాలు కావచ్చు, అతనితో పాటే ఈ బిల్డింగ్కి వస్తాడు. కానీ చూస్తే అతని డెడ్ బాడీ దొరుకుతుంది, కానీ అతని హెడ్ మాత్రం వాళ్ళకి దొరకదు. ఆ పార్ట్ మిస్ అయిపోయి ఉంటుంది. చివరికి వాళ్ళందరూ కొంతమంది అసలు ఈ బిల్డింగ్లో ఏం జరుగుతుంది కనుక్కోడానికి కొంతమంది ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతారు. సో గేమ్లోకి ఎంటర్ అయ్యి మనం ఏం జరుగుతుందో చూద్దాం. ఫైండ్ ద మనీ అంటే ఈ గేమ్లో మనకి 25,000K ఎక్కడుందో కనిపెట్టాలి. అసలు వీళ్ళ దగ్గర ఒక టార్చ్ లైట్ కానీ ల్యాంప్ కానీ ఏమీ లేదు. అసలు లేకపోతే మనం ఏమైనా కనిపెట్టాలి అని. అటెన్షన్, ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ మెంబర్ ఆఫ్ బెల్లేర్ ఫ్యామిలీ. అసలు టార్చ్ ఎక్కడుందో నాకే తెలియదు. ఒకసారి కింద చూసేద్దాం. ఈ డోర్ ఓపెన్ అవ్వదు, ఖచ్చితంగా తెలిసింది. ప్రతి హారర్ గేమ్లో ఇట్లే ఉంటుంది, ఏ డోర్ ఓపెన్ అవ్వదు, స్పెసిఫిక్ ఒక డోర్ మాత్రమే ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. అసలు ఏంటిది, రోబోనా లేకపోతే మనిషా? నేను చెప్పాను కదా స్టార్టింగ్లో స్టోరీలో ఒక అతని బాడీ దొరికింది కానీ హెడ్ దొరకలేదని, అది ఇదే. మొత్తానికి మన టార్చ్ అయితే దొరికేసింది. అతని బాడీ మాయం పెట్టుకుంది. అసలు ఈ కుక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నిజానికి ఈ గేమ్లో ఆ మెయిన్ విలన్ కుక్కే అనుకుంటా. మనం సార్ పైకి వెళ్ళి చూద్దాం అసలు మనకి ఏం దొరుకుతుందో పైన. ఇదేంది, హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ లా ఉంది. మొత్తం చీకటిగానే ఉంది, అసలు ఏం కనిపించలేదు. ఇక్కడ ఒక డోర్ అయితే ఓపెన్లో పెట్టినారు మన కోసమే. ఇక్కడ ఒక్కరు కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ చనిపోయే వాళ్ళు సుమారు ఒక 10 మంది అయ్యకున్నారు. కానీ మనకు కావాల్సినది కాదు, మనం మనీ కలెక్ట్ చేసుకోవాలని మాత్రమే వచ్చినాం ఇక్కడికి. 10K అయితే దొరికేసింది, ఇంకో 15K దొరికితే మనం ఇంట్లో నుంచి ఎక్స్కేప్ అయిపోవచ్చు. అసలు ఏంది ఇది, మనిషి కుక్క? తెలిసి ఇంతకు ముందు పరిగెత్తిన హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ ఇదేనా? అసలు లోపలికి నేను ఎలా వెళ్ళాలి?
ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఏమైనా ఎక్విప్మెంట్ ఏమైనా దొరుకుతుందేమో. నిజానికి నేను ఈ గేమ్లో ఈ ఒక్కే విలన్ ఉంటున్నాను, కానీ ఇది విలన్ కాదు. ఇక్కడ ఇంకో డోర్ ఓపెన్లో ఉంది. ట్వంటీకే దొరికేసింది, ఇంకో జస్ట్ 5K దొరికితే మనం ఈ గేమ్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. అసలు ఎట్లెళ్ళాలి నేను, రైటా లెఫ్టా అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందు ఇటు నుంచి వచ్చాను కాబట్టి ఈసారి ఇటు వెళ్దాం. ఇక్కడ ఇంకో డోర్ ఓపెన్లో ఉంది. మొత్తాన్ని 25K అయితే దొరికేసింది. లీవ్ ద బిల్డింగ్. The key is one of the apartment on the second floor. Come and get it. So నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఒక కీ కావాలి, అది సెకండ్ ఫ్లోర్లో ఉందంట. సో వెళ్ళి తెలుసా పొందండి. ఇదైతే నా కోసం ఎదురు చూస్తూ ఉంది. హలో, ఈ డోర్ ఇంతకుముందు క్లోజ్లో ఉండింది, ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నారు నా కోసం. మనకైతే ఇక్కడ ఒక కీ దొరికేసింది. ఏం సడన్గా ఈ గేమ్లో గ్రానీకి వచ్చేస్తుంది, గ్రానీకి ఉంది వినిపిస్తుంది. గ్రానీ కూడా ఉంది కొంత తీసి ఈ గేమ్లో. డోర్ అయితే క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా సేఫ్ అయిపోయినట్లే. త్వరగా పరిగెత్తురా స్వామి. నేనైతే సేవలు చేయలేకపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండాల్సిందే ఖచ్చితంగా. మనమైతే ఎస్కేప్ అయిపోదాం. ది ఎండ్. సో గేమ్ అయితే అక్కడికి ఎండ్ అయిపోయింది. ఒకవేళ మీకు గేమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మా ఛానల్స్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.